రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2-3 రోజుల్లో ఆంక్షలపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ విస్తరణపై పూర్తి సమాచారాన్ని జనవరి 4 లోపు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్న న్యాయవాది మాచల రంగయ్యతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపైన ఈరోజు హైకోర్టులో విచారణ చేపడం జరిగింది. మరో 2-3 రోజుల్లో ఇటు క్రిస్మస్ కానీ తర్వాత న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుసు. సీనియర్ అడ్వకేట్ మాచర్ల రంగయ్య ఉన్నారు, వారిని మరి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా కరోనాపై కూడా విచారణ చేపట్టిన తెలుస్తుంది, కొన్ని ఆదేశాలు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినా, సార్ ఏమున్నాయి సార్ ఆ రూల్స్? అండి, ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా ఏదైతే ఉందో ఇది మామూలు ఇంతకుముందు డెల్టా ప్లస్ అది కాకుండా ఇప్పుడు ఒమైక్రాన్ అనేటువంటి వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా అన్ని దేశాలను కూడా భయపెడుతుంది. ముఖ్యంగా మన భారతదేశం కూడా ఐ థింక్ ఇట్ ఇస్ ద 3rd ప్లేస్లో ఉన్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం వల్ల ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా తీసుకోవడము, కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒమైక్రాన్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అలాగే న్యూ ఇయర్ ఈవెంట్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత సంక్రాంతిలో పండుగలు చాలా వస్తున్నాయి. మరి ఇలాంటి మ్యారేజెస్ ఇలా కాంగ్రిగేషన్ ఎక్కువగా ఉన్నట్టయితే తొందరగా వ్యాప్తి చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా ఈ హైకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వము తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. మన తెలంగాణ కూడా ఆ ప్రమాదమే ఉంది. కాబట్టి ఈరోజు ప్రధాన న్యాయమూర్తి కూడా చెప్పింది ఏంటంటే మన దగ్గర వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇమీడియట్ నిర్ణయాలు తీసుకొని కోవిడ్ గైడ్లైన్స్ ఫాలో చేసి 2-3 రోజులు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా అంటే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అయితే ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా టెస్టులు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి హైకోర్టు సూచించాలి. ఏ విధంగా సార్? గల్ఫ్ కంట్రీస్ నుంచి రావడం, తర్వాత కొంతమంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రావడం వల్ల ఇది చాలా వ్యాప్తి చాలా ఫాస్ట్గా జరిగింది. ఈ ఆర్టీపీసీఆర్ తర్వాత ఒమైక్రాన్ గురించి మనం ఏదైతే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ఉందో అలాంటి పరిస్థితులు అలాంటి సేమ్ వసతులు కూడా అన్ని చెక్ పాయింట్ ముఖ్యంగా ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేసి ఒమైక్రాన్ ఏమైనా ఉందా సోకకుండా అని అన్ని నివారణ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలు కూడా అంటే ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. జనసమూహం ఎక్కువ లేకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి, ఆ విధంగా ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈరోజు ధర్మాసనం సూచన జరిగింది. న్యూ ఇయర్కి సందర్భంగా ఇప్పటికే పబ్బులు కానీ ఈవెంట్కి సంబంధించి కొన్ని చోట్ల కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అక్కడున్న సిచ్యువేషన్ అంటే అక్కడున్న పబ్బులకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ పబ్బులపైన ఏ విధంగా ఆదేశాలు ఇవ్వడం? ఈ 2-3 రోజులలో ప్రభుత్వం తప్పనిసరిగా ఒక జీవో ఇష్యూ చేసే అధిక అవకాశాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారంగా కాంగ్రిగేషన్ ఇప్పుడు పబ్బులు అరేంజ్మెంట్ చేసుకున్నారనేది కాదు, ఇటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం పక్క ప్రణాళిక ప్రకారంగా వాటిని పర్మిషన్ ఇవ్వనా లేదా అనేది కూడా 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఎక్కువ మొత్తంలో అంటే క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించి కూడా గుంపులు గుంపులుగా ఉండి ప్రజలు ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించే విధంగా కానీ తర్వాత అక్కడ ఉన్న ఇక్కడైతే కేంద్ర ఆరోగ్య శాఖ గైడెన్స్ విధించడం జరిగిందో దాని ఆధారంగా కూడా ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ ఆర్కేతో రమేష్, HMTV హైదరాబాద్.